ఈరోజు ఈ వీడియోలో అగౌరవ స్వీకరణ యంత్రము గురించి తెలియజేస్తున్నాను. ఈ యంత్రం ద్వారా ఎవరైనా స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ యంత్రం ద్వారా వాళ్ళు మీకు వశం అవుతారు, మీ ప్రేమలో తప్పించిపోతారు, మిమ్మల్ని కలవటానికి మీతో మాట్లాడటానికి పరితపించిపోతారు, మీ ప్రేమలో మునిగిపోతారు. ఎవరినైనా ప్రేమించి ఉంటే, మీ ప్రేమ మధ్యలో ఆగిపోయి ఉంటే ఈ యంత్రము ద్వారా వాళ్ళను మీరు తిరిగి పొందవచ్చును. మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, మీరు ఎవరినైతే మీ ప్రేమలో పిచ్చి వాళ్ళని చేయాలనుకుంటున్నారో, మీరు ఎవరినైతే మీ వెనక తిప్పుకోవాలని అనుకుంటున్నారో ఈ యంత్రము ద్వారా వాళ్ళు మీరు చెప్పిందే చేస్తారు, మీ వెనకే తిరుగుతారు, మీ ప్రేమలో పిచ్చి వాళ్ళు అవుతారు. అంత శక్తివంతమైన అఘోర వశీకరణ యంత్రము. ఈ యంత్రము ద్వారా మీ ప్రేమను మీరు తిరిగి పొందవచ్చును. మీ ప్రేమ మధ్యలో ఆగిపోయి ఉంటే అటువంటి సమస్య కూడా యంత్రం ద్వారా తిరిగి వాళ్ళు మిమ్మల్ని కలుస్తారు, మళ్ళీ మీ ప్రేమ కంటిన్యూ అయ్యిద్ది. అదేవిధంగా భార్యాభర్తలైనా సరే, విడిపోయి ఉన్న భార్యాభర్తలైనా కూడా ఈ యంత్రం ద్వారా తిరిగి వాళ్ళు కలవటం జరిగింది. ఇటువంటి యంత్రతంత్రాలను మంచి కోసం ఉపయోగించండి, చెడు కోసం మటుకు ఉపయోగించవద్దు. ఈ యంత్రం ద్వారా మీరు ఎవరినైతే పొందాలి అనుకుంటున్నారో, ఎవరినైతే మీరు కలవాలని అనుకుంటున్నారో ఈ యంత్రాన్ని ధరించి మీరు వెళ్ళి వాళ్ళ ఎదుట మాట్లాడితే ఎవరైనా సరే మీకు వశభూతులు అవుతారు. అంత శక్తివంతమైన వశీకరణ మంత్రము. ఈ యంత్రమును తయారు చేసే విధానము ఈ విధంగా బాక్స్ గీయండి. ఈ విధంగా బాక్స్ గీసిన తర్వాత ఈ సైడు స్వస్తిక్ గుర్తు వేయండి, ఈ సైడు స్వస్తిక్ గుర్తు వేయండి. వేసిన తర్వాత నేను ఏ బాక్స్లో ఏ నెంబర్ అయితే రాస్తానో అదే నెంబర్ రాయాలి. ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చూడండి, నేను ఎక్కడెక్కడైతే ఏ బాక్స్లో రాస్తానో ఆ నెంబర్ రాయండి, పొరపాటున వేరే నెంబర్ మట్టికి రాయవద్దు. ఆ విధంగా రాశారంటే ఈ యంత్రం అనేది పనిచేయదు. ముందుగా మీరు ఈ బాక్స్లో 1-7 రాయండి. ముందుగా మీరు ఈ బాక్స్లో 7 రాయండి. సో 1-2 సార్లు చూడండి, నేను ఏ బాక్స్లో రాస్తున్నానో అదే బాక్స్లో రాయాలి. ఈ బాక్స్లో 7 రాయండి. ఈ బాక్స్లో 9 రాయండి. ఈ బాక్స్లో 13. ఈ బాక్స్లో 16. ఈ బాక్స్లో 10. ఈ బాక్స్లో 6. ఈ బాక్స్లో 8. ఈ బాక్స్లో 5. ఈ బాక్స్లో 3. ఈ బాక్స్లో 2. ఈ బాక్స్లో 1. ఈ బాక్స్లో 0. ఈ బాక్స్లో 11. ఈ బాక్స్లో 14. ఈ బాక్స్లో 15. ఈ విధంగా ఈ యంత్రాన్ని తయారు చేయండి. తర్వాత దీని కింద మంత్రము రాయాలి. మంత్రము సర్వే
అఘోరి. తపస్య. మమ. వైశ్యం. కురు. కురు. స్వాహ. సర్వ. సర్వ. సర్వే. అఘోరి. తపస్య. మమ. వైశ్యం. కురు. కురు. స్వాహ. ఈ మంత్రంలో మమ అన్న కాడ మీరు ఎవరినైతే వశం చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ పేరును రాయాలి. ఈ విధంగా యంత్రాన్ని తయారు చేసిన తర్వాత దీని కింద ఈ మంత్రం రాయాలి. ఈ మంత్రం రాసిన తర్వాత ఈ యంత్రం పైన కొంచెం కుంకుమ వేయండి. కుంకుమ వేసి ఈ యంత్రం పైన అలా రుద్దండి. ఈ యంత్రం పైన కొంచెం కుంకుమ వేయండి. కుంకుమ వేసి ఈ విధంగా రుద్దండి. రుద్దిన తర్వాత ఈ యంత్రాన్ని ఇంతవరకు కట్ చేయండి. ఈ యంత్రాన్ని ఇంతవరకు కట్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ యంత్రానికి నల్లదారం చుట్టండి. ఇట్ట మళ్ళీ చదువుతున్నాను. ఈ యంత్రాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత దీనికి నల్లదారం కట్టాలి. ఈ విధంగా నల్లదారం కట్టాలి. కట్టిన తర్వాత ఈ యంత్రాన్ని మీ పర్సుంటి పర్సులో పెట్టుకోండి, లేకపోతే మీ భుజానికి కట్టుకోండి. మళ్ళీ చదువుతున్నాను. ఈ యంత్రాన్ని మీ పర్సులో పెట్టుకోండి, లేకపోతే మీ భుజానికి కట్టుకోండి. కట్టుకున్న తర్వాత మీరు ఎవరినైతే ప్రేమించాలని అనుకుంటున్నారో, మీరు ఎవరినైతే పొందాలని అనుకుంటున్నారో, మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడినంత మాత్రాన వాళ్ళు మీకు వశీభూతులు అవుతారు. అంత శక్తివంతమైన అఘోరి వశీకరణ యంత్రము. ఈ యంత్రము చాలా శక్తివంతమైనది. వాళ్ళకు మీ మీద ప్రేమ అనేది మొదలయ్యిద్ది మీతో మాట్లాడాలని, మీకు దగ్గర కావాలని దగ్గర అవుతారు, మీతో కలుస్తారు. అంత శక్తివంతమైన అఘోరి యంత్రము. ఈ యంత్రాన్ని చెడుగ్గా ఉపయోగించబాకండి, మంచికే ఉపయోగించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.